అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తుంది? మన బ్రెయిన్లో మన నర్వ్ సెల్స్ ఇలాంటి చిన్న చిన్న పనులు, ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు మన దానికి డోపమీన్ అనే ఒక ఆర్మన్ ఒకటి రిలీజ్ అయితే, డోపమీన్ రిలీజ్ అయితే మనకి ఆ పిక్ అనేది వస్తుంది. అది ఇప్పుడు వెళ్తాను నర్వ్ తీసుకుంటే ఏమైంది, దాంట్లో లేకపోతే దాంట్లో తీసుకుంటే ఏమైంది, ఆ నర్వ్ సెల్స్ ఆ డోపమీన్ అనేది రావడం పనిలేదు. అప్పుడు ఏమైంది, మీ ఏజ్లో తప్పక అందరూ కూడా కన్ను తిప్పాలని కోరుకుంటారు. అందరూ కూడా ఐపీఎస్ కావాలని కన్ను తిప్పాలి. అదే కోరికుందా? అదే ఉందా? ఐపీఎస్ కావాలని కన్ను తిప్పాలని చేద్దాం. అయిపోతే తన పక్క మనం తన ఎక్కడ మంది ఉన్నారు నిజానికి చదువుకునే రోజుల్లో పోలీస్ జాబ్ అంటే తప్పక ప్రభుత్వ స్టూడెంట్ కూడా చాలా మక్కువ ఉంటుంది. నేను చదువుకున్న రోజుల్లో తప్పకుండా పోలీస్ అధికారి కావాలని గట్టిగా కోరుకున్నాను. మంచి హైదరాబాద్ ప్రసాద్ కూడా కట్టుకున్న ఉద్దేశంతో పోలీస్ అధికారి కావాలనుకున్నాను. అయితే అప్పటి లక్ష్యాన్ని అంటే మన కెరియర్లో ఒక మంచి స్థానానికి వెళ్ళాలనే లక్ష్యాన్ని మనం సాధించాలి అంటే ఫస్ట్ ఈ వయసులో అంటే చదువుకునే వయసులో మనం ప్రాపర్గా మన చదువుపై దృష్టి పెట్టాలి. ఆ విధంగా ఎవరైతే చదువుపై దృష్టి పెట్టగలుగుతారో వారు తప్పకుండా వారి యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. భారతదేశానికి ఉన్నటువంటి సంపత్తే యువత. ఈ యువత నిర్వీర్యం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రమైనా ఏంటి ఎక్కడ చూసినా పోలు వందల కిలోలకు అన్యాయం పెట్టుకోవడం ఉంది.
ముఖేష్ మట్టుపడతానండి, ఆశీష్ సాయి మట్టుపడతానండి, ఎయిర్పోర్టులో చూసినది, రైల్వే స్టేషన్లో చూసినది, బస్ స్టేషన్లలో చూసినది, ఏది సమూలంగా వినిపించాలన్నట్టు ప్రజల్లో అవగాహన లేవాలా, భవిష్యత్తున్నటువంటి విద్యార్థి విద్యార్థులు ఈ లోకాన్ని జాగ్రత్త తీయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈరోజు మన ఎస్పీ గారి నేతృత్వంలో ఈ మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఎస్పీ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, ఇక్కడిక్కడ ఈ ప్రాంతాల్లో ఇక్కడిక్కడ ఈ అలవాటు ఎక్కువగా కాంజారి పదార్థానికి అలవాటు పడతారు. మన ఐడెంటిఫై చేయొచ్చు ఏ ప్రాంతంలో ఎక్కడ ఎవరు దీనికి బాధ్యత విధంగా మనం గమనించాల్సింది. ఒకసారి ఈ మత పదార్థాలకు అలవాటు పడితే దాని నుంచి బయటకు రావడం చాలా కష్టమైన పని, దానికి కూలిపోకుండా ఉండాల్సినటువంటి బాధ్యత. ఇంతకుముందు ఐటీ గారు కానీ డైరెక్టర్ గారు కానీ చెప్పినప్పుడు మన భవిష్యత్తులో తీర్చిదిద్దుకునేటువంటి వయసులో మనం ఏ వైపు పోతే మనకు లాభం కలుగుతుంది, మనం ఏ రంగంలో మనం చాటవచ్చు అనేటువంటి అంశాన్ని ముందు మనం దృష్టిలో పెట్టుకొని మన విద్యా అభ్యాసాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం. విధంగా కూడా వేదికపై ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఐజీ కానీ ఎస్పీ గారు కానీ వాళ్ళు ఒక గోల్ పెట్టుకుంటే ఆ స్థాయికి వచ్చారు. రాజకీయ రంగంలో కూడా మేము కూడా ఒక గోల్ పెట్టుకుంటేనే దానికి వచ్చినాం. ఎందుకంటే నేను ఎప్పుడూ ఊహించలేదు, చదువుకునే రోజుల్లో తెలంగాణ ఉద్యోగం వచ్చింది 69, ఆ తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ కాగానే బాగా జనరల్ సెక్రటరీ అయినాను, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత వ్యవసాయానికి వచ్చినాను, గవర్నమెంట్ డిగ్రీ ప్రారంభించిన మొదటిసారిగా గ్రామంలో గ్రామ పంచాయతీ సభ్యులైన గ్రామ పంచాయతీ సభ్యులకు లోయెస్ట్ పోస్ట్ అనమాట. ఆ తర్వాత సెక్యూరిటీ చైర్మన్ అయినా, మార్కెట్ చైర్మన్ అయినా, డైరీ అధ్యక్షుడైనా, 3 సార్లు పార్లమెంట్ సభ్యులైనా, గత 4 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా మండలి చైర్మన్గా పనిపిస్తాను. అంటే గ్రామ స్థాయి నుంచి పాత పార్లమెంట్కు 3 సార్లు ఎన్నికైనంటే మీ అందరి యొక్క ఆలోచన విధానం కూడా ఆ సందర్భం లేదు. ఇది కావాలా అంటే ఆ అవకాశం వచ్చేదానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. జీవితంలో మీకు ఏది సాధించుకోవాలన్నా ఒక కృషి, ఒక పట్టుదల అవసరమనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఎందుకంటే ఏది కూడా మనం కష్టపడకుండా మన ఆలోచన విధానాన్ని దృష్టిని దాని వైపు పెట్టుకుంటా పెట్టుకోకపోతే మనం ఏది సాధించలేదు. కానీ మీ అందరిలో ఒకటే మనం చేస్తా ఉన్నాం, మనకు చాలామంది మిత్రులు ఉంటారు స్కూల్లో, కాలేజీలో కానీ, మిత్రుల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నప్పుడు కొంతమంది ఒక రకమైనటువంటి భావనలేనటువంటి వారు, మంచి వాళ్ళు ఎప్పుడు చదువుకున్నాం మనం లేకపోతే ఆడుకున్నప్పుడు ఆడుకుంటారు, మరి కొంతమంది శ్రీపాల గోడలు శిక్షణ పొందాలనేటువంటి మంచి మిత్రులతో స్నేహితం చేస్తే మంచి రంగంలో ప్రయాణం కొనసాగుతుందనేటువంటి విషయాన్ని మేము గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనిపిస్తాను. అందుకనే చెడు వ్యసనాలకు ఎవరు కూడా బానిసలు కాకుండా దూరే చదువుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని వరకు ఇవాళ అత్తుకుదారులను ఎవరైనా సేవించిన, ఎవరైనా అనువై పోతున్న వారిని వారించడంతో పాటు నేను పోలీస్ అధికారులకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. తద్వారానే మనం మన భారతదేశాన్ని కానీ, మన రాష్ట్రాన్ని కానీ, మన గ్రామాన్ని కానీ నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం మధ్యప్రభుయ్యాలకు ఎలాంటి ఆనవాలు లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నటువంటి పద్ధతులతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.
దాని అనుమతులనైతే పోలీస్ యంత్రాంగం పనిచేస్తా ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం కూడా మీరు ముఖ్యంగా విద్యార్థులు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేదానికి మీరు ఇటువంటి వాటిని ఎక్కడ కూడా రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి అదేవిధంగా దీనికి సహకరించినటువంటి పంతమంది వెంకటరెడ్డి గారి ప్రతి పౌరుల వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.